తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తునుడి కృపా సమాధానములు మీకు కలుగును కాక ప్రభు యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ శుభములు మా ఆశీస్సులు ఈ కాలము క్రైస్తవ సంఘ ఐక్యత గురించినటువంటి సందేశాన్ని మనము వినాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దాని కొరకు అపోస్టులను పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన నుంచి కొద్ది వాక్యాలు మీ కొరకు చదువుతాను మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న ప్రభువును బట్టి ఖైదీనా ప్రతిమాలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయ్య ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కలిగి ఉండటం పిలువబడుతుంది ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే పాప్తిసం ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు కాబట్టి మీరు సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రారంభం పత్రిక యొక్క ప్రారంభంలో పౌలు యొక్క ఆశ రెండు వేల సంవత్సరాల క్రితం ఇంకా చర్చి క్రైస్తవ సంఘం ఇంకా ఫార్మేషన్లోనే ఉన్నది నిర్మాణంలోనే ఉన్నది ఆయన రెండు వేల సంవత్సరాల తర్వాత చూస్తూ ఉన్నాడు బహుశా దర్శనాన్ని ఆత్మ కలిగించే ఐక్యమును అంటే ఆయన చాలా నిర్దిష్టంగా చెప్తున్నది ఐక్యత పరిశుద్ధాత్మ వరం పరిశుద్ధాత్మ కలిగించేటటువంటి ఒక అపూర్వమైనటువంటి వరం అని ఆది సంఘం అపోస్తుల కార్యం లో చూస్తే మనం రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో వాళ్ళు దినదినము వాళ్ళు ఒకళ్ళ గృహంలో ఒకళ్ళు కలుసుకుంటూ వాళ్ళు వీరు అపోస్తులలో బోధేందు సహవాసమందు రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయటేందును ఎడ తెగక ఉండేది అంటే వాళ్ళు అంతా కూడా కలిసి పంచుకుంటున్నారు కలిసి భోంచేస్తున్నారు కలిసి జీవిస్తున్నారు సహజంగా ఇది మనం తక్కువ మంది ఉన్నప్పుడు ఈ ఆలోచన ఈ భద్రతా భావం వస్తుంది మనం అలా ఎదుగుతున్నటువంటి ఈ సంఘం రెండు వందల సంవత్సరాలు మరి భయంకరమైనటువంటి వేదన క్రింద ఈ యొక్క నీరో డొమిషియన్ వంటి చక్రవర్తుల పాలనలో అప్పుడు కొత్తగా క్రైస్తవులైన వాళ్ళు ఎంతో భయంకరంగా అణచివేయబడి అర్థసాక్షులైనటువంటి వేలాది వేలాది మంది ఆ దినాలలో ఆ వేదనలో జీవించి ఉన్నారు వాళ్ళు మూడవ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవుడు అవటం వలన యధా తథా ప్రజ ప్రజలందరూ క్రైస్తవులుగా మారాలనే పిలుపుకు మంచి స్ట్రాంగ్ క్రిస్టియన్ ఫెయిత్ ఫార్మ్ అయింది దానికి అప్పట్లో అదేమైపోయిందంటే రాను రాను జరి దొరికినటువంటి స్వేచ్ఛ వలన ఈ విశ్వాస అనుకరణలోనూ సాధనలోనూ కొన్ని పొరపొచ్చాలు వచ్చినాయి అందులో యేసు దేవుడు సమానుడు కాదు ఏసు దేవుని కంటే తక్కువ వాడు ఏసు పుట్టుకాకు మునుపు యేసూ ఎక్కడున్నాడనే ప్రశ్నలు ఏ ఏరియస్ అనేవాడు లేవనెత్తాడు ఆ దినాలలో దానికి జవాబుగా దీటుగా అతినేషియస్ అనే అతను మరి ఆయన జవాబిస్తూ ఉండగా ఆ కాన్స్టెంట్ ఆయన చక్రవర్తి గారు ఎఫేసు సారీ నైసియా నైకేయి లేక ఆ స్థలంలో నైకేయి అనే స్థలంలో మూడు వందల ఇరవై ఐదు క్రీస్తు శకంలో ఒక పెద్ద సభను ఆయన ఏర్పాటు చేశాడు సహజంగా అవి కాన్స్టాండోపల్ ప్రాంతాల్లోనే జరిగింది ఎందుకంటే అది అప్పట్లోనూ చక్రవర్తి గారి యొక్క ముఖ్య స్థలం కావటం చేత ఆ ఉన్న స్థలాల్లోని మీటింగ్స్ జరిగినాయి అందులో ఒక చిన్న అక్షరం అయోటా అనే అక్షరం కొరకు హోమో ఊసియస్ అంటే యేసువారు దేవుడు ఒకే పదార్థం ఒకే ఆత్మ హో ఊసియస్ అయోటాతో యేసువారు దేవుని వంటి పోలిన అనేటటువంటి మాట వచ్చినప్పుడు కాన్స్టాంట్ చక్రవర్తి సభలో దాన్ని ఖండించి వాళ్ళు ఏసు యొక్క తండ్రితో సమానత్వాన్ని కొలసి రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఫిలిపి పత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తున్నాం దాన్ని ఇవన్నీ ఆయనతో సమానత్వాన్ని దేవునితో సమానత్వం ఏసు యొక్క హెచ్చింపబడినటువంటి తత్వాన్ని తెలియచెప్పారు అలాగే ఎఫేసు అనేటువంటి సభలో నెస్టోరియన్ ఖల్దియన్ సంఘం వాళ్ళు వారు ఏం తీసుకొచ్చారంటే మరి అమ్మ తత్వం గురించి తెచ్చారు మరి అమ్మ దేవుడికో తల్లి మరి అమ్మ మను మనుషుడైన యేసు తల్లి అనేటువంటి చివరికి దాని మీద చాలా చర్చ జరిగి వీటి గురించి నేను ఎక్కువసేపు చెప్పను ఎందుకంటే మరో ఒకసారి వీటి వృత్తాంతాన్ని నేను వేరేసారి చెప్పాలనుకుంటున్నాను మరి ఈ ఎఫ్ఎస్ఎస్ అనేటువంటి సభలో నాలుగు వందల ముప్పై ఒకటి క్రీస్తు శకంలో మరలా సభ తీర్మానం చేసింది ఏంటంటే మరి అమ్మ దేవుని మాత దేవమాతగా తీర్మానం చేశారు క్రీస్తులోనే ఈ యొక్క మానవ దైవ తత్వాలు రెండు కూడా ఇమిడి ఉన్నాయని చెప్పబడింది ముగింపు కల్సిడన్ అనే స్థలంలో నాలుగు వందల యాభై ఒకటి క్రీస్తు శకంలో క్రీస్తు యొక్క దైవత్వం గురించినటువంటి చర్చ జరుగుతూ వచ్చింది ఆ దైవత్వపు చర్చలో ఏంటంటే మార్పు లేని విభజన్ అవిభాజ్యమైన దానిని అంటే అవిభాజ్యమైనటువంటి దైవ మానవ ఈ తత్వాలు యేసులోవి ఒకటే ఆయన యేసుగా మనం చూడాలి ఆయన మానవుడుగా దేవుడు దిగి వచ్చిన మానవుడు సర్వలోక రక్షణార్థం వచ్చినటువంటి అవిభాజ్యమైనటువంటి తత్వం కలిగిన దైవ మానవ కోశాలు కలిగినటువంటి ఏకైక అద్వితీయ పురుషుడు యేసు క్రీస్తుగా దానిని అభివర్ణించారు సంఘం తూర్పు సంఘంగాను పశ్చిమ సంఘంగా వేరైపోయింది అంతియోకా సంఘం అలెగ్జాండ్రియా సంఘం అయిపోయింది తర్వాత అలెగ్జాండ్రియా నుంచి రోమ్కి వెళ్ళిపోయింది అది ఈ అంతియోకలో ఉన్న ఆర్థడాక్స్ సంఘము ఇటు కథోలిక్ సంఘము తర్వాత మధ్య సమయానికి వచ్చేటప్పటికీ మరి మతోద్ధరణలు రిఫార్మేషన్ తర్వాత కౌంటర్ రిఫార్మేషన్ తర్వాత ఆంగ్లికన్ సంఘం వాళ్ళు సంఘం గాను పయటిజము మెథడిజము మరి సౌవార్థికోద్యమాలు ఇవాంజలికల్ పెంతి పెంతికోస్తల చర్చెస్ కరిస్మాటిక్ చర్చెస్ ఇటువంటివి ఎన్నెన్నో శాఖ శాఖోపశాఖలుగా సంఘం విస్తరించిన సందర్భాన్ని మనం పురస్కరించుకుంటున్నాం ప్రియ విశ్వాసులారా నేను నా యొక్క విద్యార్థి దశ పంతొమ్మిది వందల డెబ్భై నుంచి నా యొక్క కాలేజీ యూనివర్సిటీ విద్యల్లోనూ వేదాంత విద్యల్లోను నేను స్టూడెంట్ క్రిస్టియన్ మూమెంట్ యొక్క ఆ ఉద్యమానికి ఆకర్షితుని అవటం చేత మరి దానిలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఐక్యత అనేటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని నేను దానిలో గమనించాను ఏంటంటే ఇది విస్తృతమైనటువంటి క్రైస్తవ సంఘం యొక్క విశాలమైనటువంటి దృక్పథాలను నేను చూసి చాలా సంతోషించాను నేను అప్పుడే నాలో ఈ ఐక్యత బీజం పడింది యవనుడైన ప్రీస్ట్గా నేను నా యొక్క విశ్వాస యాత్ర ప్రారంభించినప్పుడు ఐక్యత అనేది ఏమైపోయిందంటే నా జీవన శైలి అయిపోయింది నేను ఎక్కడా కూడా భేదం చూపించడానికి ఇష్టపడలేదు అందరితో స్నేహంగా అన్ని శాఖలతో సమానంగా ఏదో పండుగలో కలిసి కలిసి పండుగలు చేద్దాం అనేటటువంటి నా జీవితకాలం నలభై సంవత్సరాల ఈ సేవా పరంగా నేను అన్ని స్థలాలలోనూ అన్ని శాఖలతో కలిసి పండుగలలో ఐక్యతా పండుగలలో పాల్గొనడానికి నేను ప్రయాసపడ్డాను నేను ఏంటి దీని యొక్క మర్మం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఈ ఐక్యతలో ఎప్పుడు కూడాను నీవు ఎదుటివారికి నీ మన జీవితాన్ని మనం తెరిచి ఉంచినటువంటి విశ్వాస జీవితంగా మనం చూపించగలము ఎన్నో ఉన్నాయి మనలో ఇందులో ఎన్నో శాఖోపశాఖలుగా ఉండినటువంటి ఆలోచనలన్నిటినీ కూడా మనం పరిమితం చేస్తూ వారిలో ఉన్నటువంటి క్రీస్తు విశ్వాసం యొక్క పరిణతిని ఉన్నతిని ఔన్నత్యాన్ని మనం గుర్తించడానికి గొప్ప వేదికగా ఈ ఐక్యత రావం మనకు తెలుస్తూ ఉన్నది తర్వాత ఏంటంటే ఈ ఐక్యత అనేది ఇతరులతో ఒక విశ్రాంతమైన అధ్యయనం అండి మానవ జీవితపు అధ్యయనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇందులోనూ పర్ బెటర్ అంటే ఎక్కువ గుణాత్మక విలువలను మనము పెంపొందింప చేసుకోవడానికి వారితో కలిసి ఇతరులతో కలిసి జీవన విధానాన్ని మనం చూస్తున్నాం పరస్పరమైనటువంటి ఒకరిని మించి ఒకరు హెచ్చరిక చేసుకొని మనము మన యొక్క విశ్వాసాన్ని వృద్ధిపరచుకునడానికి కూడా ఇది పనికి వస్తుందని చివరిగా ఇది ఒక విశ్వాస యాత్ర పుణ్యక్షేత్ర యాత్ర అంటాం కదా పుణ్యయాత్ర అందరం కలిసి చేసేటటువంటి యాత్రలో ఎన్నో మనం త్యాగాలు చేసుకోవాల్సి ఉంటుంది మన కొన్ని అలవాట్లు కొన్ని సాంప్రదాయాలు కానీ అందరం కలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగిపోయేటువంటి పవిత్రమైన ఈ ప్రయాణాన్ని మనం మనం గమనించాలి మరి మనం మన పరిశుద్ధ గ్రంథము నేపథ్యంలోకి వెళ్తే హెచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మనం చూడగలిగితే అందులో ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని మరి మనుష కుమారుడికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందులో రెండు రెండు కర్ర తునకలను ముప్పై ఏడవ అధ్యయ హెచ్కేలు పదిహేను వచ్చిన నుండి ఒక తునక మీద మీరు యూదా దనియు త వారితోటి వారని ఇస్రాయలు దని పేర్లు రాయమంటున్నాడు మరో తునక మీద ఎఫ్రాయిం దని రాయమంటున్నాడు ఈ రెండు తునకలను నా చేతిలోనే ఉంటాయి అప్పుడు అవి ఏకమోగా ఒక తునకగా దీన్ని నేను తయారు చేస్తాను ఎందుకంటే అవి ఇరవై పంతొమ్మిదో అధ్యాయ చివరికి వచ్చినప్పుడు వచ్చినలో నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమై నా తునకగా నేను అంటే ఆయన చేతిలోనే అద్భుతం ఈ ఐక్యత అద్భుతాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం అక్కడ అలాగే మనము ఏజ్ కేలు ఇదే గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయంలో మనం పంతొమ్మిదో వచనంలో ఇరవై ఒకటో వచనంలోనూ చక్క చక్కటి మాటలు ఉన్నాయి అందులో ఐక్యత గురించి అందులో ఇరవై రెండవ వచనంలో ఏమున్నదంటే అంటే ఇక మీద ఎన్నటికీ రెండు జనములుగా ఉండరు రెండు రాజ్యములుగా ఉండకుండాట్లు ఆ దేశంలో ఇస్రాయేల్ పర్వతం మీద వారిని ఏకజనముగా నేను చేస్తాను వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదనప్పుడు వారు నా జనులు అగుదురు నేను వారికి దేవుడు నగుదును నేను వారితో సమాధానం నేను వారికి నిబంధనగా నేను చేస్తానంటున్నాడు నేను వారి దేవుడనయందును వారు నాకు జనుడైందును చాలా అద్భుతమైనటువంటి సారాంశాన్ని దేవుడు మనకి దినం అనుగ్రహిస్తున్నాడు హలోలు ఆ దేవునికి స్తోత్రం యష్యా గ్రంథంలో కూడా మనం రెండో అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ కూడా ఏంటంటే పెద్ద పిలుపు ఉన్నది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి దేవుని పర్వతం మీదకి అందరూ రావాలనేటువంటి గొప్ప పిలుపును ఆయన ఇస్తూ ఉన్నాడు అంత్య దినములలో పర్వతములో ఆయన యహో మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్లు సంస్థ అన్యజనులు దానిలోనికి వచ్చేదారు గ్రేట్ ఇన్విటేషన్ ఫర్ యూనిటీ ఆఫ్ ద పీపుల్ యష్యా అరవై వచ్చేటప్పటికి ఒక తాదాత్మ్య స్థితికి వచ్చేసాం అందులో ఏంటంటే రిటర్న్ ఆఫ్ ది ఇజ్రాయెల్ తిరిగి మరలి వచ్చేస్తున్నటువంటి ఇస్రాయలు ప్రజలను మనం చూస్తున్నాం కన్నులెత్తి చూడము వీరందరూ కూడుకుని ఎద్ధకొచ్చుచున్నారు నీ కుమారులు దూరముని వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు అండ్ దేర్ ఆల్ కమింగ్ దేవుని పర్వతం దగ్గరికి ఐక్యత రావం ఐక్యత దాని యొక్క నిర్వచనాన్ని మనం చూస్తున్నాం అంటే అర్థమైందంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలైన వాళ్ళందరినీ కూడాను ఏక జనంగా తన జనాంగంగా దేవుడు చూడాలనే ఆశ స్నేహితులారా మరి పౌలు రెండు వేల సంవత్సరాల పూర్వం ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక దర్శనాన్ని అనాడే ఆయన చూడడం ఎక్కువసేపు ఆయన ఎఫ్ఎస్సీ పత్రికలోను మరి కొరింతి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో దీని గురించి ఎక్కువగా ఆయన ప్రయాసపడి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్తాడు కాబట్టి రెండు వేల సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క మూమెంట్ ఉద్యమాలు వీటి గురించి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్తాను ఆది సంఘంలో కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు చూడండి ఇవాళ ఆ పదం అర్థం సహించుకోవాలి ఒకళ్ళని బట్టి ఒకళ్ళం మా చర్చ గొప్పది మా చర్చ గొప్పది కాదు అక్కడ ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం రెండు పెద్ద మాటలు ఒకటి దీర్ఘశాంతము రెండు సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలని వల్ల నేను ప్రభువును బట్టి నేను పోరాడుతున్నా అంతేకాదు మీరు చెప్పవలసినటువంటి సువార్త ఏంటంటే మన శాఖల సువార్త కాదు అక్కడ చెప్పుకోవాల్సిందని శరీరం ఒకటే ఆత్మ ఒకటే ప్రభువు ఒక్కటే విశ్వాసం ఒకటే బాధ్యసం ఒక్కటే పిలువబడిన పిలుపు ఒక్కటే నో ఆయన వచ్చి అడుగుతున్నాడయ్యా మరీ నేను వేరే గుడికి వెళ్తున్నానండి ఈ మధ్య ఆయన రెండో బాత్యసం తీసుకోమన్నాడయ్యా అంటున్నాడు అంటే అవివేకంతోను ప్రజలను ఇట్లా కన్ఫ్యూజ్ చేసేటటువంటి బోధనలు చేయొద్దండి ఒకసారి తీసుకున్న బాత్యసం మీద నిలకడగా స్థిరంగా వారిని మీరు నిలువ పెట్టేటువంటి విశ్వాసంలో వారిని నడిపించండి ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా ఉన్నది నీకు తెలుసో తెలియకో నువ్వు చిన్నపిల్లవాడు ఉన్నా కూడా దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు అది జరిగింది దేవుని పేరటనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట జరిగిన ఆ బాప్తిస్మాన్ని నువ్వు హేళన చేయమాక హేళన చేయకుండా ఆ బాప్తిస్మాన్ని గౌరవించి బాప్తిస్మం ఒక్కటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే ప్రియ విశ్వాసులారా నేను ఈ యొక్క విశ్వాస ఘటనని ఏం చూస్తున్నానంటే పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ అధ్యాయంలో ఆయన మనము పరిశుద్ధులు పదమూడవ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణలో ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలు గాను కొందరిని బోధకులు గాను మేబీ కొంతమందిని బిషపులు చేశాడు మీరు వేళం చేయ అవసరం లేదు అది వాళ్ళ సాంప్రదాయం కొందరిని బ్రదర్స్ అన్నాడు వేళం చేయమకండి అది వాళ్ళ సాంప్రదాయం అందరూ అన్ని రకాల సాంప్రదాయాలతోనూ మనం అందరం కూడా ఈ పరిచర్య ధర్మంలో ఏం చేయాలి చివరికంటే మనము క్రీస్తు శరీరాన్ని క్షేమాభివృద్ధి చెందటం అంటే బిల్డింగ్ అప్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏనో కర్పస్ అన్నారు అన్నారంటే క్రీస్తు ఖాయము మహాకాయం అది కట్టేదానికి మనం అందరం కూడా రకరకాల సమయాలలో రకరకాల తరాలలో ఆయనకు మనం సాక్ష్యం ఇస్తూ ప్రియ విశ్వాసులారా పౌలు ఎట్లా ఇంత గొప్ప వేదాంతాన్ని చూశాడు అనేది అర్థం కాదు కానీ ఆయన ఎంత గొప్ప భారతదేశంలో కూడా వేదాంతం ఉంది రామానుజన్ రామానుజాచార్య గారి అద్వైత మతంలో ఆయన ఏం చెప్తున్నాడు ఆయన బోధనలో ఈ శరీరం అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఈ సృష్టి అంతా దేవుడి శరీరం అందులో దేవుడు ఆత్మ సర్వాంతర్యామి మనలో గుప్తమై ఉన్నటువంటి ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడనేది పౌలు చెప్తా ఉన్నాడు కొరింతి పత్రికల్లో మీరు ఆయన ఆలయమని మీరు ఎరుగరా ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగరా ఆయన కూడా సర్వాంతర్యామి గురించి చెప్తున్నాడు మనలో నిగూఢమైనటువంటి ఆ మహా ఆత్మ యొక్క ఉనికిని గురించి ఆత్మ అంతఃపురములో ఇన్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ గాడ్ స్పిరిట్ ఎగ్జిస్ట్స్ చర్చ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ అండ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్నేహితులారా ఈ మహా విశ్వాస యాత్రకు ఇది ఇవాల్టిది కాదు ఇది రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒక బహుప్రాచీనమైన సాంప్రదాయం ఇది ఇక్కడ ఎవరో వచ్చి చెప్పేది ఏంటంటే మీరు కొత్త వాళ్ళయా అంత కొత్త మతం మతమైన కాదండి వేదాలు రాయబడినప్పుడే క్రైస్తవ సంఘం కూడా ప్రారంభమైంది ఇది ఒక చక్రం వృత్తం ఈ చక్రానికి మధ్యలో ఉండే ఇరుసు ఉత్థానుడైన క్రీస్తు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు దీని కేంద్రం కా బిందువు కాగా దాని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క కట్టెలు లేకపోతే స్పోక్స్ అంటాం ఆ యొక్క తీగలు అవన్నీ కూడాను మేబీ మనం శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి మన యొక్క విధానాలు మన సంస్కృతి మన యొక్క పద్ధతులతో దేవుణ్ణి స్థుతిస్తున్నాం మనం కానీ క్రీస్తు కేంద్రం ఈ విశ్వాసానికి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క బద్దీ పరిశుద్ధాత్మ మనల్ని అందరినట పట్టి ఉంచేటటువంటి పరిశుభాత్మ పదిహేడు వ్యూహాన స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము పెద్ద పిలుపు అది ఈ ఐక్యత కొరకు ఒక పెద్ద పిలుపు ఆయన ఇస్తున్నాడు ఆయన అంటే తన యొక్క యాజక మహా ప్రధాన యాజక ప్రార్థనలో ఆయన చెప్తూ ఉన్నాడు పెద్ద పెద్ద వీటిని ఏమన్నారు అంటే మహావాక్యాలు అన్నారు ఇవి ఉపనిషత్తిక్ మహావాక్యాలు ఇవన్నీ పరిషత్తుల్లో ఉన్నటువంటి వాక్యాలంటే ఆయన ఏం చెప్తున్నా అంటే తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనమందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను ఇది మహావాక్య మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని మనము ఏకమై ఉన్నలాగున వారును ద హోల్ హ్యుమానిటీ వన్ డే విల్ బికమ్ వన్ ఇన్ యువర్ ప్రజెన్స్ నీలో మేము లీనమైపోయేటటువంటి దినం వస్తుంది మహాయాత్ర ఈ విశ్వాస యాత్రలో మేమందరము పాల్గొంటున్నామండి విస్తృత ఐక్యత ఈ వాక్యం చాలామందిని ఆకర్షించుకుంది జాన్ ఆర్ మాట్ షేరు డి వంటి మహనీయులు భారతదేశంలో ఆ యంగ్ లీడర్ యవనస్తుడైన వేదనాయకం శామ్యుల్ హజరయ్య అని ప్రోత్సహించారు పద మనం అందరం వెళ్దామని చెప్పి ఇంటర్నేషనల్ మిషనరీ కాన్ఫరెన్స్కి పంతొమ్మిది వందల పదిలో ఎడంబర్లో జరిగిన దానికి వెళ్ళాం ఆడికి వెళ్తే మిషనరీలు అందరూ పక్కన ఉన్నారు కొద్దిమంది స్వార్థ అందుకున్నటువంటి వాళ్ళు అక్కడ వేదనాయకం శామ్యుల హజరయ్య గారు లేచి చెప్తా ఉన్నాడు అయ్యా మీరు అన్నీ ఇచ్చారు మాకు కాల్చబడటానికి మీ దేహాలు కూడా ఇచ్చారు కానీ కొంచెం ప్రేమను స్నేహాన్ని కూడా ఏడాయ్యా అన్నాడు అంటే మీరు ఇక్కడకు మిషనరీలు వచ్చారని చెప్పి మీరు ఒక అడుగు ఎత్తున్నారు అనుకో కాకండి మనమందరం ఒకటే క్రీస్తు ముందు అది చాలా దద్దరిల్లిపోయినటువంటి ఆ స్వరాన్ని విని వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు ఏంటి మనం మనం పరీక్ష పరీక్షించుకోవాలి ఇప్పుడు అని వెనక్కి తిరిగి వచ్చాక నేషనల్ మిషనరీ కౌన్సిల్ లాగా ఒకటి ఏర్పాటు చేసుకొని దాని ద్వారా గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఏకం చేశాడు ఈయన వేదనాయకం స్వామి హజరయ్య ఒక యంగ్ ప్రీస్ట్ ఆయన తర్వాత ఎవరు వచ్చారంటే ఎస్కే దత్తా కేటీ పాల్ సేలం నుంచి ఆయన బనింగా శాంటియాగో మరి రెవరెండ్ హెచ్ పాప్లే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఏంటంటే మనం ఇండియాలో సంఘం అవ్వాలి ఎందుకంటే పక్క నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతూ ఉంది భారతదేశంలో భారత స్వాతంత్ర్యం కొరకు

ఎంతోమంది క్రైస్తవులు ఇందులో పాల్గొన్నారండి ఈ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో పేర్లన్నింటినీ ఇంకొక పర ఇంకొకసారి ఎప్పుడన్నా వాటిని గురించి చర్చించుకోవాలా భారతదేశం చాలా పెద్దగా అయింది అప్పటి పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ బర్మా అన్నీ ఉన్నాయి ఇందులో కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే ముందు దక్షిణ ఇండియాలో ఒక సంఘం ప్రారంభం కానివ్వండి అని దక్షిణ ఇండియా సంఘం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు నగరంలో సెయింట్ జార్జెస్ ఆ మహాలయంలో అది ప్రారంభం చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ రెండవ పెంతి కోస్త దాన్ని అభివర్ణించినటువంటి మహాభక్తులు ఆనాడు ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఇది ఇప్పటికే ఉండిపోయే పర్ ఎవర్ ఉండే యాక్ట్ కాదు అది ప్రారంభం ఐక్యతకు ప్రారంభం ఆత్మ ఐక్యతకు ప్రారంభం ఆత్మ ఐక్యత కొరకు పిలిచినటువంటి పిలుపుకు లొంగి జరిగినటువంటి మొదటి ఘట్టం ఇది ఇంకా ఎంత జరగాల్సి ఉన్నదో ఈ యొక్క ఐక్యత అనేటువంటిది దీని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ క్రైస్తవ విశ్వాసానికి మనం కూడా ఐక్యం కావాలనేటువంటి పిలుపు నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే ప్రపంచ క్రైస్తవ సమాఖ్యం కంటే ఒక సంవత్సరం ముందే భారతదేశంలో మొదటి యూనియన్ జరిగింది అది అంటే అభిషిక్త అనభిషిక్త సేవలకు అధ్యక్ష అధ్యక్షత లేని సాంప్రదాయాలకు అంటే ఎపిస్కోపల్ నాన్ ఎపిస్కోపల్ ట్రెడిషన్స్కు ఆల్రెడీ పంతొమ్మిది వందల నాలుగులో పంతొమ్మిది ఎనిమిది మధ్యన ఒకటి జరిగిపోయింది సౌత్ ఇండియా యునైటెడ్ చర్చ్ అని వాళ్ళు బిషపులు ఉండరు వాటికి అధ్యక్షులు కాదు పీఠాధిపతులు ఉండరు అయితే తిరిగి మరలా ఈ యొక్క ఉద్యమం కొనసాగి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ యొక్క అధ్యక్షత అధ్యక్షుడు లేని వాళ్ళు అందరూ కలిసి చర్చ్ ఆఫ్ సౌత్నిగా ఫామ్ అయ్యారు ప్రపంచ క్రైస్తవ సమాఖ్య గురించి ఆలోచన జరిగినప్పుడు ఆంగ్లో సాక్సన్ వరల్డ్ ప్రపంచ సంగ్రామం జరిగింది మొదటి సంగ్రామం తర్వాత విదేశీ అంటే పశ్చిమ దేశాల్లో మనం క్రైస్తవులు మనం దేశాల వల్ల వేరవ్వకూడదు అనుకొని మనం ఒక సభగా ఏర్పడాలని ఆంగ్లో సాక్సన్ వరల్డ్ చాలా తొందర చేసింది అప్పుడు జర్మన్లు వాళ్ళ వేదాంతాన్ని తీసుకొచ్చారు అమెరికన్లు మాకున్న ధనం మీకు అప్పచెప్తామన్నారు ఇంగ్లాండ్ నుంచి మా అడ్మినిస్ట్రేటివ్ క్యాలిబార్ని ఇస్తామన్నారు తర్వాత మరి రష్యన్స్ వాళ్ళ యొక్క ప్రాచీన విశ్వాస విధానాన్ని మీకు తీసుకొస్తామన్నారు భారతదేశం ఏం తక్కువ తినలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆమ్స్టర్డామ్ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో న్యూఢిల్లీలో జరిగింది జవహర్లాల్ నెహ్రూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన మొదటి ప్రధానమంత్రి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ని అడ్రస్ చేశాడు ఆయన ఓ ఇంత గొప్ప మహాసభ ఢిల్లీలో జరుగుతుంది నాకు చాలా సంతోషంగా అన్నాడు ఆయన అక్కడ భారతీయ ఆధ్యాత్మికతను మనం ఈ ప్రపంచ క్రైస్తవ సమాఖ్యకు మనం అందించామండి చాలా గర్వకారణమైన విషయం ఇది కొరింతి పత్రికలో పౌలు అంటాడు ఈ ఐక్యత ఒక సంస్కారం ఇది ఎక్కడైంది సంస్కారం అని అంటే శరీరం ఎన్ని భాగాలుగానో విభజించబడింది అండి ఇట్ ఈస్ బ్రోకెన్ ఇట్ ఈస్ షేర్డ్ యట్ ఇట్ ఈస్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ మనం ఇన్ని విభాగించ విభాగాలుగా విజబడినా కూడా మనం తిరిగి క్రీస్తు ఖాయం కర్పస్ క్రిస్టియానం క్రీస్తు ఖాయంగా మహాకావ్యంగా ఖాయంగా ఇది ఒక మర్మం మిస్టరీ ఆఫ్ ది చర్చ్ ఇది కథోలిక్ అంటే విశ్వా విశ్వజనీయమైన సంఘం అపోస్తాలిక్ అంటే ఇది దేవుని యొక్క ఈ యొక్క సువార్త ప్రకటన చేసేటువంటి సంఘంగా కూడా మనది ఉన్నది స్నేహితులారా ప్రియ విశ్వాసులారా ఒక శాఖాపరమైన సబ్జెక్ట్ కాదు నేను చెప్పేది ఐక్యత అనేది పరిశుద్ధాత్మ అంశం ఇది ఇది అసంపూర్తి క్రియ పరిశుద్ధాత్మ పిలుపుకు లోబడి ఎంతమంది అయితే వస్తారో ఈ మహా ఉద్యమాన్ని కొనసాగించేదానికి ఎంతమంది రాగలరో మనం దీన్ని కొనసాగించేదానికి ప్రయత్నం చేయాలి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా ఉత్తర భారతంలో మార్తోమా మలంకారా చర్చ్ మెథరిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా అందరం కలిసి మరలా కమ్యూనిటీ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియాగా అవ్వాలనేటువంటి ఆశతో మనం అందరం అంగీకారంతో రావాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను చాలా సంతోషం నాకు నేను అందులో ఆ భాగంలో వలియ మెట్రోపాలిటన్ అలెగ్జాండర్ మార్తోమా గారితో కలిసి విలియం మోజెస్ అనే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ గారు వినోద్ పీటర్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా మోడర్ అందరం కలిసి ఈ యొక్క కమ్యూనిటీ ఆఫ్ చర్చెస్ వరకు మేము తెరువెళ్ళలో కేరళలో జరిగినటువంటి ఈ ఐక్యతలో భాగంగా ఉన్నాం రెండు ప్రపంచ సమాఖ్యలలో సెంట్రల్ కమిటీలో నేను రెండిట్లో భాగంగా ఉండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన హరారే జింబాబ్వేలో జరిగిన దాంట్లో నెల్సన్ మండేలా గారి యొక్క స్పీచ్ విన్నాను నేను ఐక్యత గురించి తర్వాత రెండు వేల పదిహేనులో జరిగినటువంటి రెండు వేల ఐదులో జరిగినటువంటి మా ప్రపంచ క్రైస్తవ సమయ బ్రెజిల్లో పోర్టు ఎలిగ్రేలో చూశాను అద్భుతమైన ఐదు వేల మంది ప్రతినిధులతో ప్రపంచంలో అన్ని శాఖలు కాప్టిక్ చర్చ్ అర్మేనియన్ చర్చ్ రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ ఎన్నెన్నో అక్కడ చేరి వాళ్ళందరూ క్రైస్తవ ఐక్యత నాదాన్ని పునరుద్ ఉద్ఘాటన చేయటం జరిగింది ఇది ఒక అసంపూర్తి నిర్మాణం పితరులు మనకిచ్చినటువంటి గృహంలో గదులు మార్చుకోవచ్చు గుమ్మాలు మార్చుకోవచ్చు కిటికీలు మార్చుకోవచ్చు అదే గృహం అదే పుణ్యస్థలం ద హోలీ గ్రౌండ్ ఎందుకంటే మన పితరులు ఇందులో నడయాడినటువంటి ఈ భూమి ఈ యొక్క విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం ఇందులో కొన్ని త్యాగాలు ఉన్నాయి ఇందులో కొన్ని మనం అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి కొన్ని అయినా కూడా మన క్రొత్త అనుభవాలు క్రొత్త దర్శనాలతో ఇది ముందుకు సాగాలి గ్రీక్ భాషలో పోయియో అంటే ఒక రూపొందించటం తయారు చేయటం అనేది కాబట్టి ఈ పోయం అనేది అందులోంచి వచ్చింది ఈ ఐక్యత గీతికకు కొత్త తరం వాళ్ళ కొత్త పాదాన్ని మనం అందులో చేరుస్తూ ఉన్నాం ఐ న్యూ స్టాంజా ఈజ్ యాడెడ్ టు ది సాంగ్ ఆఫ్ యూనిటీ దావీదు కీర్తన తొంభై ఆరు ఆయన ఏమంటాడంటే దావీదు కీర్తనాకారుడు ఆయన కొత్త కీర్తన పాడదామంటాడు తొంభై ఆరులో చూడండి దావీదు కీర్తన యహో మీద కొత్త కీర్తన పాడుడి సర్వభుజనులారా యహో మీద పాడు యహో మీద పాడు ఆయన నామమును స్తించుడు అనుదినము ఆయన రక్షణ సువార్త అన్యజనులలో ఆయన మహిమను ప్రకటించుడు సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రకటించుడి ఎ సాంగ్ ఆఫ్ యూనిటీ ఇందులో మనం పాడదగినటువంటి అది ఎనభై నాలుగు దావీది కీర్తనలో అంటాడు ఆయన యహోవా మీద నేను యహోవా మందిరావరణములు చూడవలన నా ప్రాణం ఆశపడుచున్నది అని చెప్తూ అంటాడు అయ్యా నీ యొక్క దేవాలయం దగ్గర నేను ఆ గుమ్మం దగ్గర కూర్చోవడం అనేది నాకు ఒక గడుపుట వెయ్యి దినముల కంటే ఒక దినము వెయ్యి దినముల కంటే ద యూనిటీ ఆఫ్ ది చర్చ్ ఈజ్ లైక్ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ వర్షిప్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రాంగణంలో ఆరాధనకు చేరడం అని మనం అందరము కలిసి ఇది ఒక అనంతమైన విశ్వాస యాత్ర ఇక్కడికి అయిపోలేదు మనం యాత్ర కంటిన్యూ అవుతుంది కొనసాగుతూ ఉంది ఇంకెన్నెన్ని త్యాగాలు చేయాలో పేర్లు మారుతాయో తెలియదు మన గుర్తింపులు మారుతాయో తెలియదు కానీ ఈ అనంతమైన విశ్వాస యాత్రలో మనము ముందుకు సాగుతూ ఆధిక్యతలోకి అంతకంతకు వచ్చే ఆధిక్యతలోకి ఒక నిరంతరమైన మార్పులోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఇంకో విధంగా చూడాలంటే ఈ యొక్క ఐక్యత క్రైస్తవుల ఐక్యత ఎట్లాంటిది ఓ నిరంతరమైనటువంటి ప్రవాహం నదీ జలం ఓ నిరంతరమైన ప్రవాహం హెచ్కేఎల్ గ్రంథం మరి నలభై ఏడులో మనం చూడగలిగితే ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని నిజంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు నేను మొదటి రోజుల్లో చదువుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఐక్యత దృక్పథంలో దీన్ని చదువుతూ ఉంటే నేను హెచ్కేఎల్ నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే వడిగా పారు ఈ నది వచ్చు చోట్లని ఎలా జలచర్ములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అచ్చడికి వచ్చట వలన ఈ నీరు మంచి నీళ్ళు అగును కనుక చేపలు విస్తారమగును ఈ నది ఎక్కడెక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును అని చెప్తూ ఆయన మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని ఎందు బహు విస్తారముగా ఉండును ఒక జాతి ఒక కులము ఒక వర్ణము ఒక భాష ద చర్చ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆఫ్ గాడ్ దేవుడికి అందరూ సమస్త మహాసముద్రంలో సకల జాతి చేపలు దాని అందు బహు విస్తారముగా ఉండునని ఇంకా అంటాడు పన్నెండవ వచనంలో నదీ తీరమున ఇరు ప్రకల ఆహారం సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపో వాటి కాయలు ఎప్పటికి రాలవు ఈ నదీ నీరు పరిశుద్ధ స్థలంలో పారుస్తున్నది కనుక ఆ చెట్లు నెల నెలలు కాయలు కాయను వాటి పండ్లు ఆహారము లగును వాటి ఆకులు ఔషధములకు వినియోగపడును నేను ఏరుశలేముకి వెళ్తే చిన్న చిన్న ఇట్లాంటి క్రాసులు చేసి ఉంటాయి ఇక్కడ ఈ ఆ ఒలివ చెట్టు బెరడుతో బెరడుతో ఎంత అంటే ఫైవ్ డాలా అంటాడు అమ్మో ఫైవ్ డాలా ఎందుకంటే అమ్మో వెళ్ళి కొంటున్నావు కదా నువ్వు అట్లా ఆ చెట్టు బెరళ్ళు కూడా అంత విలువ వచ్చేస్తుంది అన్నమాట చెట్టు ఆకులకు కూడా అంత విలువ వచ్చేస్తుంది రేపొద్దున్న మనది క్రైస్తవ సంఘం జలజల పారేటటువంటి ఒక మహానది వలె దాని ఇరు ప్రక్కల వేయబడినటువంటి ద ట్రీ ఆఫ్ గాడ్ దైవ వృక్షాలు అవి అన్ని కాలములలో ఫలమిచ్చు చెట్లు వలె ఉంటాయి వీటి కేంద్రం ఎవరయ్యా అంటే క్రీస్తు కేంద్రిత అంటే ఆయన శిలువ కేంద్రితమైనటువంటి ఈ మహా విశ్వాస ప్రకటన మనం చూస్తున్నాం ప్రియ విశ్వాసులారా ఐక్యతకు నాలుగు చెంగులు అంటాం కదా ఒకటి సాక్ష్యం విట్నెస్ మార్టూరియా వర్షిప్ టర్జియా ఆరాధన సేవ సర్వీస్ డైకోనియా ఫెలోషిప్ ఫైనోనియా ఇవి నాలుగు ప్రాముఖ్యమైనటువంటివి మీకు ఒక మాట చెప్పాలి నేను ఒరిస్సాలో పెద్ద సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న పెద్ద సంఘాలు అన్నీ కూడా కూడుకొని ఏం చేసామంటే మనం మూడు గ్రామాలు కడదాం అనుకున్నాం ఒక్కొక్క గ్రామే కోట్లు కోట్లు ఖరించారు మూడు గ్రామాలు అంటే వీధులు వేయాలా డ్రైనేజీలు వేయాలా ఎలక్ట్రిక్ లైన్లు వేయాలి మరల పంపులు వేయించాలా గుమాలు కట్టాలా తలుపులేయాలా మనం ఇళ్ళు కట్టాలి అని చాలా నాకు ఎంత ధన్యత అంటే అందులో ఆ అనుభవంలో నేను కూడా ఒక భాగంగా అది చూడగలిగాను చేయగలిగాను అని చెప్పుకున్నాను గుజరాత్లోను అలాగే సునామీ వచ్చినప్పుడు కొన్ని వందల వందల ఇళ్ళు కట్టడానికి దేవుడు అవకాశం మనకి ఈ చర్చెస్ యూనిటీ వల్ల ఒకడగా అది కట్టింది అన్ని సంఘాలు కలిసి చేయాలి ఈ పని అనేటువంటి ఈ దృక్పథంలో మనం ఈ పనులు చేస్తున్నాం ఐక్యత ప్రియ విశ్వాసులారా పంతొమ్మిది వందల ఎనిమిదిలో పాల్ వాట్సన్ అనేటువంటి అతను మనం అందరం కూడా ప్రపంచంలో అందరం కూడా ఒక వారం రోజులు మనం మోకరి సంవత్సరంలో ఒకరికొకరొకరు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పేతురు పరిశుద్ధ పౌలు వాళ్ళ దినాలు ఉన్నాయి ఆ వారంలో చేద్దాం జనవరిలో అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఫెయిత్ అండ్ ఆర్డర్ కమిషన్ వాళ్ళు ఏమన్నారంటే పెంతిక వారంలో చేయడం చాలా అన్నారు ఆ కాలంలో వాటికన్ నుంచి కథోలిక్ మహాసభ వారు ప్రపంచ క్రైస్తవ సమాఖ్యవారు మరి ఇవాంజలికల్ ఫెలోషిప్ అంటే అన్ని సంఘాలు ఉన్న అందరం కలిసి ఈ వారం రోజులు మనం ఏం చేయాలంటే ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ ప్రేయర్ ఆఫ్ యూనిటీ ఐక్యత ప్రార్థనా వారంగా చేద్దాం అని చెప్పి దీనిని తీసుకొని వచ్చారు ఈసారికి మన యొక్క అంశం ఏంటంటే మనకు ద్రాక్షవల్లిని పదిహేనవ అధ్యాయం వ్యూహాన సువార్త ఇచ్చినటువంటిది పదిహేనవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఉంటాయి ఏంటంటే ద్రాక్షవల్లిని నేను తీగలు మేరు ఎవరిన ఆయన నిలిచి ఉండరో నేను వాని ఎందు నిలిచి ఉండునని వారు బహుగా ఫలించునని చెప్తాను ఇది ఈ వారం రోజుల్లో మనం చేసేది రేపు ఎంత వారం అంతా కూడాను అన్ని సంఘాల్లో నేను బిషప్గా ఉన్న కాలం అంతట్లోను అంత క్రితం గురువుగా ఉన్నప్పుడు పరిగెత్తే వాళ్ళం ఒక గుడి నుంచి ఇంకొక గుడికి ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన ఆ సంఘాల అందరినీ కలుపుకొని ప్రార్థనలు చేయడం అనేది ఒక గొప్ప సాక్ష్యంగా నేను భావించాను ప్రియ విశ్వాసులారా ఇదంతా ఎక్కడికి అంటే ఈ గలగల పారేటువంటి ఈ నదికి అంచెక్కడో తెలియదు మనకు నది ప్రవహిస్తూనే ఉంటుంది ఆయన మనల్ని పిలిచేటటువంటి పిలుపు వరకు కూడాను ఆ దేవుని రాజ్యపు ఆహ్వానం అందే వరకు ఈ నదిలో మనం ప్రవహిస్తూనే ఉన్నాం మనం క్రైస్తవ సంఘంగా ఎక్కడెక్కడ ఈ నది పక్కన చెట్లు నాటబడుతున్నాయో అవన్నీ కూడాను దేవునికి ఫలభరితమైనటువంటి వృక్షాలుగాను అద్భుతమైనటువంటి ఆఘ్రాణము అందించేటటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈ సంఘాలు ఇచ్చుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాయంటే అవధులు లేని అనంతమైన క్రైస్తవ సంఘంగా బోర్డర్లెస్ అవధులు లేని గుణాత్మకమైనటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటి సంఘంగాను మనం ముందుకు సాగిపోతూ ప్రభు అయిన యేసు క్రీస్తుకు మహిమనిచ్చేటటువంటి ఈ ఐక్యతతో క్రైస్తవ సంఘాలు ముందుకు సాగిపోవాలనేటువంటి నా ఉవాచన మీరు మన్నించాలని దేవునికి కృతజ్ఞత స్థుతులు ఈ ఐక్యత కొరకు చెల్లించాలని దేవుని కొరకైనటువంటి ఐక్యత ప్రార్థనలో మనం పాల్గొనాలని ఆహ్వానిస్తూ దేవుని మహిపరుస్తూ ఉన్నాం హలోలుయా దేవునికి స్తోత్రం మనం ప్రార్థన చేస్తాం మన దేశం కొరకు ప్రార్థన చేస్తాం మన రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తాం మన నాయకుల కొరకు ప్రార్థన చేస్తాము కళ్ళు మూసుకొని ప్రభు ఆ పరమ తండ్రి ఈ విశ్వంలో ఉన్న ఈ మహా సంఘము యొక్క శిరస్సుని వైట్గా మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి నీకే ప్రణమిల్లి నీ కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం విశ్వాంతరాళాలలో వ్యాప్తి చెందినటువంటి మహా నీ ఖాయము నీ శరీరములో చిన్ని చిన్ని భాగాలుగా మేము మాలో ఉన్న చిన్ని చిన్ని గొప్పతనాలకు మేము మురిసిపోతూ ఉన్నాం మా అహంకారంతోను కానీ ప్రభా క్షమించండి మేము ఏమీ కాలేము నీ యొక్క మహా రూప సందర్శనం ముందు ప్రభా మేమేమీ కాలేము నాయన విశ్వజనీయమైన ఈ మహాక్రైస్తవ సంఘంలో మేము అతి చిన్ని సూక్ష్మజీవులం ప్రప నీ సన్నిధానంలో ప్రణమిల్లి మేము మా కొరకే కాదు మా దేశ నాయకుల కొరకు చేస్తున్నాం ప్రార్థన వారికి కావాల్సిన జ్ఞానం అందించండి మా యొక్క దేశ అంచులలో సమాధానం కలుగు చేయండి మా రాష్ట్రము మా రాష్ట్రపు ముఖ్యమంత్రుల కొరకు ముఖ్యమంత్రి కొరకు గవర్నర్ తదితర నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇది నీ యొక్క ఈ విశ్వాస యాత్రలో తండ్రి మా దేశము మా రాష్ట్రము మంచి పరిమళ భూయిష్టమైనటువంటి ఐక్యత సాక్ష్యముతో కొనసాగేటటువంటి ఆ జీవితాలు మేము జీవించేదానికి మీకు మా నడిపింపు మీ నడిపింపు ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ఏసునామం పేరట వేడుకొని పరమ తండ్రి ఆ మేన్